ఒక విషయం ఝాన్సీ రెడ్డి గారు, మీరు గతంలో ఎర్రబెల్లి దయాకర్ రావు గారి గురించి ఒకసారి మాట్లాడారు మీడియాతో, ఒకసారి ఏం మాట్లాడారు విందాం. చెల్లపాలెం తొర్రూరు అంటే ఒక మంచి అభిప్రాయం, అభిమానం కూడా. వాళ్ళు డబ్బుల కాడ ఇంక ముందు ఆడరు, ఇది ఉన్నది ఇది చేద్దాం అంటే వాళ్ళు ముందుకొచ్చి పనిచేసే వాళ్ళను నేను ఎన్ఆర్ఎస్గా ఇంతవరకు ఎవరిని అసలు వ్యక్తులను అసలు ఫ్యామిలీని చూడలేదు. ఈరోజు ఎన్నో ఏళ్ల కింద ఇంత మంచి బిల్డింగ్ కట్టారు, చాలా దిక్కులో కొన్ని దిక్కులో కట్టారు, ఉత్తరనే అట్లా పడి ఉన్నాయి. కానీ ఈ బిల్డింగ్ తోటి ఎంతమంది పేద ప్రజలకు లాభం జరిగిందో అది ఊహించుకుంటేనే ఎంతో సంతోషం అనిపిస్తుంది. దాన్ని ఇలా సక్సెస్ఫుల్గా ఇలా హాస్పిటల్ నడుస్తున్నది, ఇలా చెల్లపాలెంలో కూడా మన చదువుకున్న ఆ స్కూల్ను కూడా ఆ ఊరిని కానీ ఒక దత్తత తీసుకొని ఆ ఊరికి ఏం కావాలో చెప్పండి అని మా వెంబడి పడుతున్నారు. మేము వాళ్ళు వెంబడి పడరు కాదు, వారిని చూసి నేర్చుకోండి, వారిని తీసుకునే ఆదర్శంగా మీరు అందరూ కూడా మీ సొంత గ్రామాలకు మీ ఊర్లకు పోయి. ఎస్, అది మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక బిల్డింగ్ ఓపెనింగ్, బహుశా అది మీరు కట్టిన బిల్డింగ్, మీ నిధులతో కట్టించిన బిల్డింగ్ అనుకుంటే ప్రారంభోత్సవానికి ఆయన వచ్చినట్టున్నారు. వచ్చి ఆ సందర్భంలో మీ గురించి ఆయన మాట్లాడమాట. అది పథాలజీ ల్యాబ్కి అక్కడ మన తోరూరు హాస్పిటల్లో, సో అది ల్యాబ్కి శాంక్షన్ చేశారు అప్పుడు. సో అది దాని ఓపెనింగ్కి ప్లస్ అక్కడ ఆ రోజు హెల్త్ క్యాంప్ పెట్టాం, సో దానికి వచ్చారనమాట. అప్పుడు టర్మ్స్ బాగానే ఉన్నాయి, అప్పుడు టర్మ్స్ బాగా కూడా ఇలాంటి ఎన్ఆర్ఐలు ఇలాంటి ఎన్ఆర్ఐలు నేను ఎక్కడ చూడలేదు అన్న మాట కూడా అంటూ ఉన్నారు. అది మంత్రి గారు కాకముందు, మంత్రి కాకముందు అది ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు. ఓకే ఓకే.